బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది ఓ వైపు సిట్టింగ్ చాలా మందికి టికెట్లు ఇవ్వరని పుకాలు నడుస్తుండగా మరోవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు ఇంకొందరేమో తొలి జాబితా చూశాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సరిగ్గా ఇదే సమయంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన నలభై మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది బిఆర్ఎస్ కు కలలో కూడా ఊహించని జలకని చెప్పుకోవచ్చు ఇటీవల గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత రాజీనామా చేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేశారేమో కానీ బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నేతలను సర్పంచ్లు ఎంపీటీసీలను తన వెంటే కాంగ్రెస్ బాట పట్టేలా సరిత ఆమె భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు ఒకేసారి ముప్పై మంది సర్పంచ్ పన్నెండు మంది ఎంపీటీసులను కాంగ్రెస్ లో చేర్చారు గాంధీ భవన్ వేదికగా రేవంత్ సమక్షంలో నలభై రెండు మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరితో పాటు పలువురు గద్వాల్ నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు నేతలందరికీ కండువా కప్పిన రేవంత్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది కాగా ఇటీవలే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే చేరికల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లా కాంగ్రెస్ కంచుకోట అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు పాలమూరులో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని జిల్లా ప్రజలను రేవంత్ కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాలమూరు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు గద్వాల ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే సిట్టింగ్ లందరికి సీట్లు ఇచ్చి గద్వల్ నుంచి గులాబీ బాస్ పోటీ చేయాలని మరోసారి రేవంత్ సవాల్ చేశారు ఈ చేరికల కార్యక్రమంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఇతర పిఏసీ సభ్యులతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు అనంతరం గాంధీ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను చర్చిస్తున్నారు